మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారి 31వ వర్ధంతి. రేపు శనివారం రోజు 9:30కి ఆయన నివాళులు అర్పిస్తాం. భజన అయితే ఆ తర్వాత రెండు మాటలు పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అదేవిధంగా పట్టి మాట్లాడి ఆ తర్వాత కార్యక్రమం ముగుస్తుంది. దీనికి అందరూ కూడా 9 లోపల రావాల్సిందిగా కోరుతున్నా. ఎందుకంటే ఆడ ట్రాఫిక్ ప్రాబ్లం ఉంటుంది. ఎక్కువసేపు ప్రజలను ఆపే ఇబ్బంది పెట్టకుండా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. సోమాజీ కూడా అందరికీ తెలుసు ఆ సర్కిల్ ఆ రోజులలో బీయింగ్ ఏ పిసిసి ప్రెసిడెంట్ గా నేనే పెట్టడం జరిగింది. ఆ రోజులో రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు పిసిసి అధ్యక్షుడుగా ఉన్నట్టు దురదృష్టం యాంటీ టెర్రరిస్ట్ డేగా టెర్రరిజం వల్లనే ఆయన చనిపోవడం జరిగింది. కానీ ఆయన గుర్తింపు ఈనాడు కూడా ఉంది జనంలో. షాప్ పెట్రోడతో టెలికాం ను ఇంప్రూవ్ చేసి యావత్ భారతదేశంలో హార్డ్వేర్ సాఫ్ట్వేర్ రావడానికి కారణం కూడా అతనే. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా 40,000 నుంచి 100,000 రూపాయల వరకు సంపాదించుకున్నటువంటి నిరుద్యోగ యువకులకు సాఫ్ట్వేర్ నేర్చుకుని ప్రతి ఒక్కరు కూడా ఐటీ కంపెనీలలో పనిచేస్తా ఉన్నారు. ఇది ఆయన ఆలోచన. అంతేకాదు 24th సెంచరీకి తీసుకుపోవాలని ఆలోచన చేసిన మహానాయకుడు. ప్రపంచ దేశాల్లో మన భారతదేశం వెనుక లేదు, మనం కూడా ముందుకుండాలని. ఒక పక్క సాఫ్ట్వేర్ ఇంకో పక్క హార్డ్వేర్, అదే విధంగా 18 యువకులకు కూడా ఓటు కల్పించారు. మూడోది మహిళలు. ఇందిరాగాంధీ ఉన్నంత కాలం మా అమ్మ ఉన్నది, మాకు ఎలాంటి భయం లేదని ధైర్యంగా ఉన్నటువంటి ఆడపడుచులకు ధైర్యం ఇవ్వడానికి 73-74 అమెండ్మెంట్ తీసుకొచ్చి నగర పాలిక అదేవిధంగా పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేసి మహిళలు కూడా ఇందులో రావాలని పని చేయాలని పంచాయతీరాజ్లో సర్పంచ్ నుంచి మండల అధ్యక్షుడు జిల్లా పరిషత్ చైర్మన్ ఆఫర్కు మేయర్ మున్సిపల్ చైర్మన్ కూడా అయ్యే అవకాశం కల్పించిన మహానాయకుడు. మహిళలకు అవకాశం ఇచ్చాడు, నిరుద్యోగ యువకులకు ఇంకా జనరేషన్ ఇచ్చాడు, ఓటు హక్కు కల్పించాడు. అలాంటి ఆలోచన ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా కేవలం నివాళులు అర్పించడం కాదు, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ గ్రామ గ్రామాల్లో మహిళలకు అవకాశం ఇవ్వాలి. అదేవిధంగా మరి ఉదయ్పూర్ లో జరిగినటువంటి డిక్లరేషన్ లో కూడా 50% ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీలకు ఇవ్వడానికి దేని నేను స్వాగతిస్తున్నా. అదేవిధంగా వరంగల్ డిక్లరేషన్, రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయం పూజా తప్పకుండా 2 లక్షల రుణమాఫీ గాని అదేవిధంగా మినిమం సపోర్ట్ ప్రైస్ కింటలకు 2,500 ఇవన్నీ కూడా గ్రామ గ్రామాల్లో 22 నుంచి తిరుగుతూ మొట్టమొదలు నరసింహ స్వామిని దర్శనం చేసుకోవడానికి 22 నాడు బయలుదేరి వయా భువనగిరి నుంచి ఆలయం పోయి అక్కడ మన నరసింహస్వామి టెంపుల్కు సాయంత్రం దర్శనం చేసుకుంటా పొద్దున 8:30-9 గంటలకు బయలుదేరి వయా భువనగిరి అనిల్ కుమార్ రెడ్డి గారు ఎక్కడైతే భువనగిరి అధ్యక్షుడునో ఆయన ప్రోగ్రామ్స్ పెట్టుకుని అక్కడి నుంచి సాయంత్రానికి నరసింహస్వామి టెంపుల్ యాదగిరిగుట్ట పోయి రాత్రి వాడు పడుకుని పొద్దున బయలుదేరి వయా ఆలేరు నుంచి నాలేరులో కూడా ఒక నైట్ హాల్ చేసి 24 నాడు పొద్దున బయలుదేరి జనగాం పక్కన నుంచి సూర్యాపేట పోయే రూట్ లో తిరుమలగిరి అదేవిధంగా మిగతా ఏరియాలు ఏవైతే ఉన్నాయో యాదగిరిగుట్ట తర్వాత నరసింహస్వామి దర్శనం తర్వాత ఏది 24 తిరుమలగిరి ఆరువల్లి సూర్యాపేట బీచ్ నుంచి ఎక్కడికి వెళ్తాం సాయంత్రానికి 24 నాడు సాయంత్రానికి మరి పాలేరుకు వెళ్లడం జరుగుతుంది. పాలేరులో నైట్ హాల్ చేసి
ఇరవై పొద్దున బయలుదేరుతూ గ్రామాలు తిరుగుతూ మరి ఐఐటి అయినటువంటి సీతారాం ఒక ప్రోగ్రాం పెట్టాడు గతంలో. హమాలీలు దినమంతా పనిచేసి రాత్రి పడుకోవడానికి తినడానికి కూడా రైల్వే ట్రాక్ల మీద కూర్చొని తింటుంటే అది చూడలేక సౌత్ రైల్వేల తో మాట్లాడి వారికి తినడానికి పడుకోవడానికి బాత్రూమ్ పోవడానికి కూడా లేకుంటే అది ఒక బిల్డింగ్ కట్టించాం. అది 25 నాడు 11 గంటలకు ఇనాగ్రేషన్ చేసి అక్కడ ఉండి తెల్లారి నుంచి దుర్గా ప్రసాద్ జిల్లా అధ్యక్షుడు అయినటువంటి దుర్గా ప్రసాద్ పెట్టిన ప్రోగ్రాం అప్ టు 5వ తేదీ వరకు ఏదైతే రచ్చబండ కార్యక్రమం తీసుకున్నారో 2 డిక్లరేషన్ ఒకటి వరంగల్ డిక్లరేషన్ రైతుల పక్షాన ఇంకొకటి ఉదయపూర్ డిక్లరేషన్ వరకు బలహీన వర్గాలకు సరి అయిన న్యాయం జరుగుతుందని ఏ అంబేద్కర్ ఆలోచన ఇంప్లిమెంట్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఊరు తిరిగి చెప్పడం జరుగుతుందని మీ ద్వారా చెబుతున్నా. ఎందుకంటే 21 నాడు మా నాయకుడు చనిపోయిన దినం తర్వాత 22 నుంచి బయలుదేరుతా 25 వరకు 5వ తేదీ వరకు ఖమ్మం జిల్లాలో ఏ జిల్లాలో ఆ జిల్లా అధ్యక్షులు ఏ ప్రోగ్రాం పెట్టినా రోజు మినిమం 6 నుంచి 7 విలేజెస్ తిరిగి మన డిక్లరేషన్ ఏంది, మన ఆలోచన ఏంది, మేము ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఏం చేస్తాం, ఇచ్చిన మాట నిలబెట్టుకుందా. సోనియా గాంధీ ఆలోచన అదే విధంగా రాహుల్ గాంధీ గారు కూడా అదే వరంగల్ లో గతంలో 2002లో బడుగు బలహీన వర్గాల సభ పెడితే 5 లక్షల మంది వచ్చింది. అదే విధంగా ఉన్న రాహుల్ గాంధీ మీటింగ్ కూడా జన సమూహం చాలా పెద్ద ఎత్తున జరిగింది. అదే విధంగా అన్ని జిల్లాలలో మన నాయకులు తిరుగుతున్నారు. అదే విధంగా నా పాత్ర కూడా యాజ్ అ సీనియర్ నాయకుడుగా నా ముందు బాధ్యత కూడా గ్రామ గ్రామాలు తిరిగి ప్రజల పక్షాన ఉంటున్నామని చెప్పడానికి నా ఇందిరా విజయరత్న ద్వారా ఊరూరు తిరుగుతుంది. ఎందుకంటే కాలినడుక ఈ ఎండాకాలంలో నడవలేము, అన్ని ఊర్లు కవర్ చేయడం కాబట్టి ఊరు దగ్గర దిగడం, అంబేద్కర్ స్టాచ్యూ దండేయడం, అంబేద్కర్ జరిగిన అవమానాన్ని అదే విధంగా వరంగల్ డిక్లరేషన్ ఉదయపూర్ డిక్లరేషన్ చెప్పుకుంటూ ఈ 5వ తేదీ వరకు నా ప్రయాణం ఉంటుందని మీ ద్వారా చెబుతున్నా. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈనాడు కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి సోనియా గాంధీ నడు బిగించింది, రాహుల్ గాంధీ దానికి దారి చూపిస్తున్న ఆయన కూడా ప్రతి రాష్ట్రంలో 90 కిలోమీటర్లు ఏది ప్రజాయాత్ర చేస్తున్నాడు, అది కూడా పెద్ద ఎత్తున మనం స్వాగతం పలకాలి. దీంతో పాటు ప్రజలలో పోయి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, అదేవిధంగా ఇప్పుడు లేటెస్ట్ కూడా నిన్నటి వరకు మనం ఏమనుకున్నాం కానీ మళ్ళా ప్రజల మీద తాగటోళ్ల మీద 20% 25% లీకర్ దంత పెంచేసిండు. ఇక ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేయాలి, పాపులర్ స్కీమ్స్ చేయాలని ప్రభుత్వం చేస్తున్న ఈ ఆలోచన, అదేవిధంగా గ్రామాలలో ఉన్న పడిన వర్షాలకు పంట పోయింది, చాలా మంది దెబ్బతిన్నారు, వాళ్ళను కూడా రైతులు 1000 కూడా పొలం కాడుకున్నటువంటి రైతులను కూడా కలవడం జరుగుతుందని మీ ద్వారా చెబుతున్నారు. ఏమని అడిగేదిందా? ఏమి లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.